This conference will now be recorded. Okay, what is electronegativity? It is attracting capacity of the Electron. electrons. Okay. Evana example cheppagalra electronegative atoms meer evana example cheppagalra? Fluorine. Very good. Chlorine, all halogen atoms are electronegative. Fluorine, chlorine, bromine, iodine, all halogen atoms are electronegative. Next, oxygen, nitrogen. Okay, these are all the examples for electronegative atoms. What is electropositivity? Removal of the electron, ma'am. Electropositivity. Gaining of electron. Electron electropositivity means electron losing capacity. Electron is nothing but electropositivity. Okay na? Meeku electropositivity ki examples cheppalante all metals are in electropositive nature. అందుకే మెటల్ ఎప్పుడు కూడా ప్లస్ ఆ పాజిటివ్ అయాన్ క్యాటయాన్ కిందే ఉంటుంది. మీరు ఒక ఐరన్ తీసుకోండి, ఎఫ్ఈ మైనస్ ఎక్కడైనా ఫామ్ అవడం చూసారానన్నా? ఎప్పుడు ఎఫ్ఈ ప్లస్ టూ, ఎఫ్ఈ ప్లస్ త్రీ. ఎఫ్ఈ ప్లస్ టూ మీన్స్ ఫెర్రస్, ఎఫ్ఈ ప్లస్ త్రీ మీన్స్ ఫెర్రిక్. అలాగే మెగ్నీషియం ఎంజి ప్లస్ టూ, కాల్షియం సిఏ ప్లస్ టూ. అవునా కాదా? ఎప్పుడైనా మెటల్ మనం జనరల్ గా నెగిటివ్ అయాన్ కింద చూసామా, పాజిటివ్ అయాన్ కింద చూసామా? జనరల్లీ మెటల్స్ ఆర్ ఇన్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ బికాస్ దే ఈజీలీ డొనేట్ ద ఎలక్ట్రాన్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అలా ఎలక్ట్రాన్ లాస్ అయి పాజిటివ్ అయాన్ కింద ఫామ్ అయితే దాన్ని ఎలక్ట్రో పాజిటివిటీ అనాలి. ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునే కెపాసిటీ కనుక ఉంటే దానికి ఎలక్ట్రో నెగిటివిటీ అనాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ వస్తే కమింగ్ టు ద కౌలిన్ బాండ్. ఇక్కడ సిమిలర్ ఎలక్ట్రోనెగిటివిటీ అంటున్నారంటే ఎలక్ట్రోనెగిటివిటీ డిఫరెన్స్ చాలా తక్కువ ఉన్న ఆటమ్స్ మధ్య బాండ్ ఫామ్ అవుతుందండి. దాన్ని మనం షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండదండి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇంకా అయానిక్ బాండ్ దగ్గరికి రండి. అయానిక్ బాండ్ అనేది ఎలక్ట్రోనెగిటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉన్న ఆటమ్స్ మధ్య ఫామ్ అవుతుంది. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? ఎలక్ట్రోనెగిటివిటీ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, సో అలా ఉన్న ఆటమ్స్ మధ్య ఫామ్ అయితే దాన్ని అయానిక్ బాండ్ అంటాం. ఇక్కడ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, అలాగే కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్, కంప్లీట్ గా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగితే మనకు కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ అంటామండి. ఇది మీకు ఇంకా అర్థం కావాలి అంటే ఒక్కసారి యాసిడ్ బేస్ కాన్సెప్ట్స్ ని ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈజ్ అన్ యాసిడ్ అండ్ వాట్ ఈజ్ ఎ బేస్? మనకు అసలు యాసిడ్ బేస్ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్ని థియరీస్ ఉన్నాయి? P means here potential. What is the potential? H plus ion potential. Okay, potential of active H plus ion concentration, that is nothing but free H plus ion concentration is nothing but pH. Ante meeku edaina solution lo free H plus ion, H plus is nothing but proton, దాని కాన్సన్ట్రేషన్ చెప్తే దాన్ని పిహెచ్ అనాలండి. పొటెన్షియల్ ఆఫ్ యాక్టివ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ పిహెచ్. నెక్స్ట్ పిఓహెచ్. పిఓహెచ్ మీన్స్ పొటెన్షియల్ ఆఫ్ యాక్టివ్ హైడ్రాక్సిల్ అయాన్, ఓహెచ్ మైనస్ యాక్టివ్ హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ చెప్తే పిహెచ్ అనాలండి. పిహెచ్ ఈజ్ ఎ స్కేల్, ఇట్ కంటైన్స్ 0 to 14 నెంబర్స్. స్కేల్, ఓకే. So this scale is divided into three categories: acidic range, neutral range, and basic range. 0 to below 7 range is the acidic range, exact 7 is the neutral range, above 7 to 14 is the basic range. Okay, that pH, this pH concept was invented by S.P. Sorensen. S.P. Sorensen anna ayani pH introduce chesarandi.
ఓకే పిహెచ్ యూనిట్స్ ఉంటాయనన్న వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ పిహెచ్ ఎంత ఉంటే 1 PPM అనాలి PPM ఎంత సబ్స్టెన్స్ ఉంటే 1 PPM అని చెప్తాం డు యు నో దట్ నో మ్యామ్ నో 1 mg/1 liter ఇస్ ఈక్వల్ టు 1 PPM 1 mg సబ్స్టెన్స్ 1 liter లో గనక ప్రెజెంట్ అయి ఉంటే దట్ ఇస్ ఈక్వల్ టు 1 PPM ఇప్పుడు 2 mg ఉందనుకోండి పర్ 1 liter వాట్ ఇట్ ఈస్ 2 PPM వెరీ గుడ్ 100 mg 2 PPM 100 mg 100 PPM ఇక్కడ మనకి పిహెచ్ కి యూనిట్స్ పిపిఎం అంటారా డు యు ఆల్ అగ్రీ విత్ దట్ సే సార్ నో చూడండి పిహెచ్ డజంట్ కంటైన్స్ ఎనీ యూనిట్స్ పిహెచ్ కి నో యూనిట్స్ యూనిట్స్ ఉండవు నాన్న వై బికాస్ It is a scale. It contains only 0 to 14 numbers. Depending on that number, we decides whether it is a acid or whether it is a neutral or whether it is a base. Is it clear or not? Very important point. pH units undu nanna. అంటే మన యూనిట్స్ అని అడిగారు కదా అని రేపు పొద్దున్న ప్రాక్టికల్ వైవాలో కంగారు పడి కొంతమంది గ్రామ్స్ అంటారు కొంతమంది పీపీఎం అంటారు కొంతమంది మొలారిటీ అంటారు okay so pH doesn't contains any units because it is a scale malla deenne strong acidic medium okay weak acidic medium strong basic medium weak basic medium ila divide chesarandi 0 to 4 range is strong acidic medium 0 to 4 above 4 to below 7 is the weak acidic range 7 is exact neutral range and above 7 to 10 is weak basic అబౌట్ 10 to 14 ఇస్ ద స్ట్రాంగ్ బేసిక్ అలా పిహెచ్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఒక అది యాసిడా బేసా లేకపోతే న్యూట్రలా స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా అన్నది మనం చెప్తాం ఓకే నాట్ ఓన్లీ ద పిహెచ్ ఈస్ దేర్ ఎనీ కాన్సెప్ట్స్ ఫర్ టెలింగ్ ద స్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆర్ బేసిక్ స్ట్రెంగ్త్ ఉన్నాయా అండి ఇంకాను మీకు ఓన్లీ పిహెచ్ ఒకటే తెలుసా యాసిడ్ బేస్ కాన్సెప్ట్ ని మనం చెప్పాలి అంటే లూయిస్ డెఫినేషన్ ప్రకారంగా చెప్పొచ్చు కదా ఈశ్వర్ వాట్ ఇట్ ఇస్ లూయిస్ డెఫినేషన్ ప్రకారం చెప్పొచ్చు వెరీ గుడ్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ యాక్చువల్ గా మీకు యాసిడ్ బేస్ థియరీస్ 3 ఉంటాయి నాన్న అర్హీనియస్ థియరీ బ్రాన్స్టెడ్ లౌరీ థియరీ అండ్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ ఓకే సో ఫస్ట్ ఈశ్వర్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అన్నాడు కాబట్టి అది స్టార్ట్ చేద్దాం లూయిస్ యాసిడ్ బేస్ థియరీ లూయిస్ అనే సైంటిస్ట్ యాసిడ్ బేస్ థియరీని డెరైవ్ చేశారండి దేన్ని బేస్ చేసుకుని డెరైవ్ చేశారు జనరల్ గా యాసిడ్ బేస్ థియరీస్ హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ ని బేస్ చేసుకుని ఉంటాయండి కానీ లూయిస్ అనే సైంటిస్ట్ హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ని కన్సిడర్ చేయలేదండి ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకుని యాసిడ్ బేస్ థియరీస్ ని డెరైవ్ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సబ్స్టెన్స్ లో హెచ్ ప్లస్ కానీ ఓహెచ్ మైనస్ కానీ లేకపోయినా సరే అది ఎసిడిక్ ప్రాపర్టీస్ ని కానీ బేసిక్ ప్రాపర్టీస్ ని కానీ ఎగ్జిబిట్ చేయొచ్చండి అది ఎలాగా ఎలక్ట్రాన్ డొనేటింగ్ అండ్ ఎలక్ట్రాన్ యాక్సెప్టింగ్ కెపాసిటీని బేస్ చేసుకుని లూయిస్ యాసిడ్ బేస్ థియరీస్ ని డెరైవ్ చేయడం జరిగిందండి ఓకే యాజ్ పర్ లూయిస్ థియరీ ఎలక్ట్రాన్ డోనార్ ఈజ్ అన్ యాసిడ్ ఎలక్ట్రాన్ డోనార్ ఏదైనా సబ్స్టెన్స్ ని ఎలక్ట్రాన్ పేర్ కనుక డొనేట్ చేస్తే దాన్ని లూయిస్ యాసిడ్ అని చెప్తామండి ఓకే ఇస్ క్లియర్ ఆర్ నాట్ NH3 అమోనియా ఈస్ కన్సిడర్ యాజ్ ఏ లూయిస్ యాసిడ్ బై బికాస్ అమోనియా కంటైన్స్ 1 lone pair ఎలక్ట్రాన్ ఇట్ కెన్ ఈజీలీ డొనేట్ దట్ లోన్ పేర్ సో ఇట్ కన్సిడర్ యాజ్ లూయిస్ యాసిడ్ ఓకే యాజ్ పర్ లూయిస్ థియరీ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్ మీన్స్ ఎలక్ట్రాన్
ఎలక్ట్రాన్ డిఫిషియంట్ ఆటమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లూయిస్ బేస్. ఎలక్ట్రాన్ యాక్సెప్టార్, ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ అంటే ఎలక్ట్రాన్ డిఫిషియంట్ స్పేస్ లో ఉండి ఎలక్ట్రాన్ పేరుని ఈజీగా యాక్సెప్ట్ చేస్తే దాన్ని లూయిస్ బేస్ అని చెప్పుకుంటామండి. ఏఎల్ సిఎల్ త్రీ అల్యూమినియం ట్రైక్లోరైడ్ ఆర్ బిఎఫ్ త్రీ బోరాన్ ట్రైక్లోరైడ్ ఇవన్నీ ఇంటర్మీడియట్ లో చదువుకున్నారు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ లూయిస్ బేసెస్. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, ma'am. Yes, ma'am. Madam? Madam? Hello? Tell me. Elector accepted than Lewis acid. Yes, Ishwar, what is your doubt? Kada, ma'am. Accepted than acid than acid center kada, ma'am. Donor emo, base center kada, ma'am. సారీ ఎలక్ట్రాన్ నేను మీకు రివర్స్ లో చెప్పాను అన్నా. ఏఎల్ సిఎల్ త్రీ బిఎఫ్ త్రీ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ లూయిస్ యాసిడ్స్ అండ్ అమోనియా ఇస్ ద లూయిస్ బేస్. సారీ, ఓకే. అదే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే, ఇది లూయిస్ యాసిడ్ బేస్ థియరీ అండి. నెక్స్ట్ అర్హీనియస్ థియరీ అండ్ బ్రాన్స్టెడ్ థియరీ. ఓకే, అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ అండ్ బ్రాన్స్టెడ్ థియరీ, హెచ్ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్ డొనేటింగ్ కెపాసిటీస్, హెచ్ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్ డొనేటింగ్ కెపాసిటీస్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? హెచ్ ప్లస్ అయాన్ ప్రోటాన్, ఓహెచ్ మైనస్ అయాన్ హైడ్రాక్సిల్ అయాన్. వీటి డొనేటింగ్ కెపాసిటీస్ మీద బేస్ చేసుకుని లూయిస్ యాసిడ్ ఈ యాసిడ్ బేస్ థియరీస్ ని చెప్పడం అనేది జరిగిందండి. ఓకే, హెచ్ ప్లస్ డోనార్ ప్రోటాన్ ని కనుక సబ్స్టెన్స్ డొనేట్ చేస్తే ఇట్ ఈస్ ఏ యాసిడ్. ఓకే, ఓహెచ్ మైనస్ డోనార్ ఈజ్ ఏ బేస్. దీని ఎగ్జాంపుల్ ప్రకారం హెచ్సిఎల్, హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఇవన్నీ కూడా యాసిడ్స్ కింద చెప్పుకుంటున్నాం అండి. ఎన్ఏఓహెచ్, కేఓహెచ్ ఈ సబ్స్టెన్సెస్ అన్నిటినీ కూడా బేసిస్ కింద చెప్పుకుంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్. Yes, ma'am. నెక్స్ట్ బ్రాన్స్టెడ్ థియరీలో ఓహెచ్ మైనస్ అనే అయాన్ అనే కాన్సెప్ట్ రాదండి. హెచ్ ప్లస్ యాక్సెప్టార్, హెచ్ ప్లస్ డోనార్ అంటే ప్రోటాన్ డొనేట్ చేస్తే యాసిడ్ అంటాం, ప్రోటాన్ ని తీసుకుంటే బేస్ అంటాం అండి. ఓన్లీ హెచ్ ప్లస్ అయాన్ బేస్ చేసుకుని అక్కడ యాసిడ్ బేస్ థియరీస్ ని చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ఇలా యాసిడ్ బేస్ ని మీరు చెప్పాలి అంటే పిహెచ్ ఇస్ ద వన్ కాన్సెప్ట్ అండ్ లూయిస్ కాన్సెప్ట్ ఈజ్ అనదర్ వన్ అండ్ అర్హీనియస్ థియరీ అండ్ బ్రాన్స్టెడ్ థియరీ. దీని ప్రకారం ఆ సబ్స్టెన్స్ యాసిడా బేసా, హెచ్ ప్లస్ ని ఇస్తుందా లేదా హెచ్ ప్లస్ ని యాక్సెప్ట్ చేస్తుందా, ఓకే ఓహెచ్ మైనస్ ని డొనేట్ చేయగలదా యాక్సెప్ట్ చేయగలదా, ఓకే దాని పిహెచ్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. ఓకే, మీకు యాసిడ్ బేస్డ్ ప్రాపర్టీస్ తెలుసండి. జనరల్ గా యాసిడ్స్ సోర్ నేచర్ లో ఉంటాయని టేస్ట్ కి, అలాగే బేసెస్ బిట్టర్ నేచర్ లో ఉంటాయని మనకు తెలుస్తుంది. యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటామండి. మీరు చదువుకున్నారు యాసిడ్ బేస్, యాసిడ్ ప్లస్ ప్లస్ బేస్ ఇస్ గివ్స్ ప్లేస్ టు వాట్ ఈస్ ద ప్రోడక్ట్? సాల్ట్ ప్లస్ వాటర్. వాటర్ అక్కడ వరకు మీకు తెలుసండి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ యాసిడ్ బేస్ రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే యాసిడ్ బేస్ న్యూట్రల్ అయినప్పుడు, న్యూట్రలైజ్ అయినప్పుడు హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే రేపు పొద్దున్న మీరు కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని ప్రాక్టికల్స్ లో మీకు ఉన్నాయండి. ఆ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చేసినప్పుడు ఆ హీట్ ని సప్రెస్ చేయడానికి అక్కడ వాటర్ ని కూలింగ్ చేసేందుకు కింద వాడతారు. సో యాసిడ్ బేస్డ్ ఈజ్ రియాక్షన్, న్యూట్రలైజేషన్ రియాక్షన్ లో మనకు వచ్చే ప్రొడక్ట్స్ ఏంటంటే సాల్ట్, వాటర్ అండ్ హీట్. బికాస్ ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. డూ యూ నో దట్ వాట్ ఈస్ ఎక్సోథర్మిక్ అండ్ వాట్ ఈస్ ఎండోథర్మిక్? తెలుసామా మీకు? చెప్పండి వాట్ ఈస్ ఎక్సోథర్మిక్? వాట్ ఇట్ ఈస్? లిబరేషన్ ఆఫ్ హీట్, లిబరేషన్ ఆఫ్ హీట్ డ్యూరింగ్ ఏ రియాక్షన్. రియాక్షన్ జరిగినప్పుడు హీట్ లిబరేషన్ జరిగితే ఇట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. యాజ్ పర్ థర్మోడైనమిక్స్ థియరీ, థర్మోడైనమిక్స్ ప్రకారం రియాక్షన్స్ ని టూ టైప్స్ కింద చెప్పారండి, ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్. రియాక్షన్ జరిగినప్పుడు హీట్ లిబరేషన్ అనేది ఉంటే దట్ ఈస్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. రియాక్షన్ జరిగినప్పుడు హీట్ ని కన్స్యూమ్ చేసుకుంటే దట్ ఈస్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఇస్ క్లియర్ ఆర్ నాట్? నాకు ఎక్సోథర్మిక్ రియాక్షన్ లో మన బాడీలో జరిగే మెటబాలిజం లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? మన బాడీలో జరిగే మెటబాలిక్ రియాక్షన్స్ లో ఎక్సోథర్మిక్ వెరీ గుడ్. రెస్పిరేషన్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. వై? బికాస్ ఏం జరుగుతుందని రెస్పిరేషన్ లో ఆక్సిజన్ చేసినప్పుడు కొంచెం హీట్ అనేది రిబ్లేట్ అవుతుంది. ఓకే,
ఎక్సర్థర్మిక్ రియాక్షన్ కి ఇక్కడ మనకి డైలీ లైఫ్ మన బాడీలో జరిగే వాటిల్లో రెస్పిరేషన్ అనేది మంచి ఎగ్జాంపుల్. మీరు ఇంకా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలంటే ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు కొన్ని కొన్ని సాల్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తుంటే హీట్ అనేది కొన్నిటికి లిబరేట్ అవుతుందండి, కొన్ని కొన్ని డిజాల్వ్ చేసినప్పుడు ఆ బీకర్ ని పట్టుకుంటే చల్లగా అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఏఓహెచ్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఎన్ఏఓహెచ్? If you dissolve sodium hydroxide in water, it liberates heat and అంటే ఆ డిజల్యూషన్ అనే రియాక్షన్ ఏమవుతుంది అక్కడ, ఎక్సోథర్మిక్ రియాక్షన్. మీరు ఆ పేకర్ ని కనుక పట్టుకుంటే దాని సర్ఫేస్ మీకు ఆ వేడిగా తగులుతుంది అది, ఓకేనా? అలాగే కొన్ని మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్ ఇలాంటి సాల్స్ ని కనుక మీరు వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు ఆ బేకర్ ని కనుక మీరు టచ్ చేసి చూస్తే చల్లగా అయిపోతుంది. మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్ తీసుకున్నా సరే చల్లగా అవుతుంది. బికాజ్ ఏంటి, అక్కడ డిజల్యూషన్ రియాక్షన్ అనేది ఎండోథర్మిక్ రియాక్షన్, అట్మాస్ఫియర్ లో ఉన్న హీట్ కన్సమ్ చేసుకుని అక్కడ అది డిజాల్వ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అలా మీరు ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కొన్ని కొన్ని మీరు జనరల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు అది ఎక్సోథర్మిక్ కా ఎండోథర్మిక్ కా అన్నది, ఓకేనా? హలో, ఇక్కడ యాసిడ్ బేస్ కాన్సెప్ట్స్ గురించి అలాగా చెప్పుకుంటున్నాం కాబట్టి మీకు ఈ యాసిడ్ బేస్ కాన్సెప్ట్ తో లింక్ అయి ఉన్న ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. అదేంటంటే జనరల్ గా పిహెచ్ ని బేస్ చేసుకున్న ఇండికేటర్స్, ఇది యాక్చువల్ గా ప్రాక్టికల్ సెషన్స్ లో డిస్కస్ చేయాలి ఇండికేటర్స్ గురించి. మిథైల్ ఆరెంజ్ గానీ, ఫినాక్తలిన్ గానీ, ఓకే థైమాల్ బ్లూ గానీ, మిథైల్ రెడ్ గానీ, వీటన్నిటిని యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటారు నాన్న. అంటే పిహెచ్ మారడం వల్ల కలర్ చేంజ్ ఇస్తాయి, యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటారు, ఒకసారి గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ టాపిక్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చెప్తాను, ఓకేనా? ఇండికేటర్స్ ఏమనాలి, యాసిడ్ బేస్ ఇండికేటర్స్, ఓకే? హలో, ఓకే మ్యామ్. అంటే పిహెచ్ మారడం ద్వారా కలర్ చేంజ్ ఇస్తాయి, ఓకే? సో ఇక్కడ ఈ పిహెచ్ కాన్సెప్ట్ దగ్గర మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిహెచ్ అనేది ఓన్లీ కెమికల్స్ కే ఉంటుందండి ప్రతి కాంపోనెంట్ కి మనం చెప్పొచ్చా? అంటే వాటర్ కి చెప్పొచ్చా అండి? మనం తాగే పాటర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ 5.7 ఎసిడిక్ ఆర్ బేసిక్ ఏంటి నాన్న? 5.7 ఉంటే ఎసిడిక్ మ్యామ్. ఎసిడిక్ నేచర్ లో ఉన్న వాటర్ మనం తాగచ్చా మ్యామ్? నో నో మ్యామ్, తాగకూడదు మ్యామ్. నో మ్యామ్, 6-8 ఉంటుంది, బిట్వీన్ 7-8. మీకు ఒకసారి నెట్ లో ఫ్రీగా ఉన్నప్పుడు WHO స్టాండర్డ్స్ ఫర్ వాటర్ క్వాలిటీ ఆర్ ISO స్టాండర్డ్స్ ఫర్ వాటర్ క్వాలిటీ అని కొట్టండి అన్న. ఇది సివిల్ మెకానికల్ స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ డైలీ లైఫ్ లో మనం తెలుసుకోవాలి. మనం డ్రింక్ చేసే వాటర్ గానీ, మనం తీసుకునే ఫుడ్ గానీ, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి అందులోను అన్నది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ రోజుల్లో మనం బతికేదంతా కెమిస్ట్రీ మీదే. ఒక సోప్ గానీ, ఒక షాంపూ గానీ, ఏదైనా కెమికల్ కాంపౌండ్ కాబట్టి ప్రతిదీ దాని క్వాలిటీ ఎంత, అందులో ఏ కంటెంట్ ఉంది అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి అది మేము మాకు ఇదే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనుకోద్దండి. ISO స్టాండర్డ్స్ అండ్ WHO స్టాండర్డ్స్ ఒకసారి నెట్ లో ఓపెన్ చేసుకోండి. అందులో వాడు కొన్ని కొన్ని పారామీటర్స్ ఇస్తారు. సివిల్ మెకానికల్ స్టూడెంట్స్ కంపల్సరీ నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి వాటర్ టెక్నాలజీ యూనిట్ కే ఉందండి ఇందులో సిలబస్ లో. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి, మీరు కూడా ఒకసారి రిఫర్ చేసుకోవాలి. అందులో వాడు పారామీటర్స్ లో ఏమేమి ఇస్తాడంటే pH, కండక్టివిటీ, టర్బిడిటీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అలాగే ఐరన్, కాల్షియం, అలాగే ప్రతి మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత వరకు పర్మిషబుల్, ఏ లిమిట్ వరకు ఉంటే మనం దాన్ని డ్రింకింగ్ వాటర్ కింద కన్సిడర్ చేయొచ్చు, అలాగే కన్స్ట్రక్షన్ ఏ లిమిట్ లో ఉండాలి, అగ్రికల్చరల్ సెక్టర్ ఇరిగేషన్ పర్పస్ లో ఏ లిమిట్ లో ఉండాలి, ఈ వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. మన వాటర్ కనుక ఆ వాల్యూస్ ని మీట్ అయినప్పుడు మాత్రమే దాన్ని మనం డ్రింకింగ్ పర్పస్ కి యూజ్ చేయగలం. ఇది జనరల్ అవేర్నెస్ కు చెప్తున్నాను నాన్న. ఇప్పుడు వాటర్ ఏరియాస్ అన్ని కూడా కంటామినేట్ అవ్వడం వల్ల మనం తీసుకునేది ఎంత వరకు సేఫ్. ఇప్పుడు మీకు నేను ఇది ఎందుకు చెప్తున్నాను, రేపు పొద్దున్న మీరు మీ ఇంటి దగ్గర ఉన్న వాటర్ తెచ్చి మేడం నేను pH టెస్ట్ చేద్దామండి, ఇది మాకు లేదా మాకు ఆర్వో వాటర్ వస్తుంది లేదా ఎనదర్ సోర్స్ నుంచి వాటర్ వస్తుంది, ఇలా చెయ్యాలి నాన్న ల్యాబ్ లో.
ఇలా యాక్టివ్ గా ఉన్నప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ఓకే దీని పిహెచ్ ఇంత ఉంది మేడం, దీని కండక్టివిటీ ఇంత ఉందండి, దీని డివో టెస్ట్ చేద్దాం మేడం. అలా మనం తీసుకున్న కంటెంట్స్ కరెక్టా కాదా, ఇజ్ క్లియర్ ఆర్ నాట్? సో ఆ అవేర్నెస్ ఉండాలండి మనకి. కాబట్టి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ వాల్యూస్ ఒకసారి నెట్ లో చెక్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఎంత ఎంత ఉండాలి, కండక్టివిటీ ఎంత ఉండాలి, ఓకే దాని డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉండాలి, డివో వాల్యూ 4 to 6 పీపీఎం ఉండాలండి. ఓకే సో 7 to 8 పీహెచ్ ఉంటే న్యూట్రల్ రేంజ్ లో ఉన్న వాటర్ జనరల్ గా డ్రింకింగ్ పర్పస్ కి యూజ్ చేస్తాం. ఓకేనా నాన్న? ఇది పిహెచ్ కాన్సెప్ట్ గురించి అండ్ అదర్ యాసిడ్ బేస్ థియరీస్ గురించి. ఓకే ఓకే మ్యామ్. Yes, ma'am. Okay. Next, types of chemical reaction. What is a chemical reaction? Reaction ante enti? To products combine avi, reactants combine avi products form cheyadam madam. Okay, aa process ni chemical reaction antam. Two or more reactants anna, two e undalani ledhu, two or more reactants. ఓకే ఇన్ సర్టన్ రియాక్షన్ కండిషన్స్, అక్కడ ప్రెజర్ గానీ టెంపరేచర్ గానీ కెటలిస్ట్ గానీ సాల్వెంట్ గానీ ఒక్కొక్క టైప్ ఆఫ్ రియాక్షన్స్ కి ఒక్కొక్క కండిషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఇక్కడ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారండి, ఏంటి టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, ఏవేంటవి? కాంబినేషన్, డిస్ప్లేస్ చాలా ఉన్నాయి మ్యామ్. కంబషన్, న్యూట్రలైజేషన్, డికంపోజిషన్. మళ్ళీ ఒకసారి ఆ రియాక్షన్స్ అన్నిటికీ ఎగ్జాంపుల్ చేసుకొని చెప్తారా ఒకసారి? నో ప్రాబ్లం నాన్న, నేను చెప్తాను. ఓకే మీకు ఇవన్నీ ఎందుకు రీకాల్ చేస్తున్నానంటే రేపు పొద్దున్న నేను మీకు సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు పాలిమర్ కెమిస్ట్రీ అంతా ఈక్వేషన్స్ ఏనన్న. ఇప్పుడు ఒక పాలిమర్ ఇది ఎడిషన్ రియాక్షన్ అండి అని చెప్తాను. అంటే మీకు ఇక్కడ తెలియాలి వాట్ ఈజ్ ఎడిషన్, వాట్ ఈజ్ ఎలిమినేషన్. మీకు అందుకే చెప్తున్నాను అన్న, ఒకసారి 10th class అండ్ ఇంటర్మీడియట్ బుక్స్ ఒకసారి నీట్ గా రిఫర్ చేయండి, నేను కూడా మీకు చెప్తాను. ఓకే ఎడిషన్ రియాక్షన్ లో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వితౌట్ ఎలిమినేషన్ ఆఫ్ ఎనీ బై ప్రొడక్ట్ ఇఫ్ 2 or more రియాక్టెంట్స్ ఆర్ కంబైన్ టుగెదర్ అండ్ ఇట్ గివ్స్ ఏ ప్రొడక్ట్ వితౌట్ ఎలిమినేషన్ ఆఫ్ ఎనీ బై ప్రొడక్ట్. ఏ బై ప్రొడక్ట్ ఎలిమినేట్ అవ్వకుండా రియాక్టెంట్స్ కనుక కంబైన్ అయ్యి మనకి ప్రొడక్ట్ ఇస్తే దాన్ని ఎడిషన్ అనాలండి. ఇజ్ క్లియర్ ఆర్ నాట్? మెయిన్ గా పాలిమర్ కెమిస్ట్రీలో ఎడిషన్ రియాక్షన్, కండెన్సేషన్ ఈ రెండింటినే బేస్ చేసుకుని ఉంటాయండి. ఇక్కడ మళ్ళీ ఎడిషన్ లో టైప్స్ ఉంటాయి నాన్న, అది కేటయానిక్ ఎడిషనా, యానయానిక్ ఎడిషనా, ఫ్రీ రాడికల్ ఎడిషనా. అంటే కేటయానిక్ ఎడిషన్, యానయానిక్ ఎడిషన్, ఫ్రీ రాడికల్ ఎడిషన్ దీన్ని దేని బేస్ చేసుకు చెప్పారు అంటే రియాక్షన్ దేని చేత స్టార్ట్ అవుతోందో, అంటే దేని చేత ఇనిషియేట్ అవుతోందో దాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ అనేది ఒక పాజిటివ్ అయాన్ కేటయాన్ చేత ఇనిషియేట్ అయింది, అప్పుడు దాన్ని కేటయానిక్ ఎడిషన్ అని చెప్తారండి. లేదు రియాక్షన్ ఫస్ట్ స్టెప్ యానయాన్ తోటి ఇనిషియేట్, అంటే యానయాన్ అనేది రియాక్షన్ స్టార్ట్ చేసింది, సో దాన్ని యానయానిక్ ఎడిషన్ అని చెప్తారండి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే పాలిమర్ కెమిస్ట్రీలో కేటయానిక్ ఎడిషన్స్, యానయానిక్ ఎడిషన్స్ గురించి చెప్పుకోగానే ఫ్రీ రాడికల్ ఎడిషన్స్ ఉంటాయండి. ఫ్రీ రాడికల్ ఎడిషన్స్ నిన్నే చెప్పాను, ఫ్రీ రాడికల్ ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్ స్పీస్, సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీస్. ఓకే కోవలెంట్ బాండ్ గనక హోమోలైటిక్ క్లీవేజ్ జరిగితే, హోమోలైటిక్ క్లీవేజ్ అనేది హీట్ పెరాక్సైడ్ ప్రెసెన్స్ లో జరుగుతుంది, H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. ఓకే అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి పెరాక్సైడ్స్ లో. పెరాక్సైడ్ అంటే ఏంటి నాన్న? చాలా ఇంపార్టెంట్. 2 oxygen ఆటమ్స్ కనుక సింగిల్ బాండ్ తో కనెక్ట్ అయి ఉంటే దాన్ని పెరాక్సీ బాండ్ అనాలండి, పెర్ ఆక్సీ బాండ్. 2 oxygen ఆటమ్స్ డైరెక్ట్ గా సింగిల్ బాండ్ తో కనెక్ట్ అయి ఉంటే H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, అందులో 2 oxygen ఆటమ్స్ కూడా సింగిల్ బాండ్ తో పెరాక్సీ బాండ్ తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటున్నామండి. అలా పెరాక్సీ బాండ్ ఉన్న కాంపౌండ్ గనక
మనకి కోవలెంట్ బాండ్ ని బ్రేక్ చేస్తే దాన్ని హోమోలైటిక్ క్లీవేజ్ అంటామండి, అప్పుడు మాత్రమే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. లేదా హీట్ ప్రెసెన్స్ లో, యువి రేడియేషన్ లైట్ హీట్ ప్రెసెన్స్ లో ఆ కోవలెంట్ బాండ్ అనేది హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది, అప్పుడు కూడా ఫ్రీ రాడికల్స్ వస్తాయి. సో రియాక్షన్ గనక ఫ్రీ రాడికల్ ఇనిషియేట్ చేస్తే, ఫ్రీ రాడికల్ చేత స్టార్ట్ అయితే దాన్ని ఫ్రీ రాడికల్ ఎడిషన్ అని అంటారండి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, ma'am. దీనికి ఎగ్జాంపుల్స్ నేను మీకు ఈక్వేషన్స్ చెప్పినప్పుడు క్లియర్ గా చెప్తానండి. ఇప్పుడు జస్ట్ జనరల్ ఐడియా ఉంచుకోండి, పెరాక్సీ బాండ్ అంటే ఏంటి, పెరాక్సైడ్స్ ఎప్పుడు వస్తాయి, కోవలెంట్ బాండ్ ఎప్పుడు హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది, ఎప్పుడు హెట్రోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది, ఇది ఒకసారి రీకాల్ చేసుకోండి. నెక్స్ట్ కండెన్సేషన్. ఈ కండెన్సేషన్ ఏంటంటే నాన్న, రియాక్టెంట్స్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్రొడక్ట్ వచ్చినప్పుడు బై ప్రొడక్ట్ కింద సింపుల్ మాలిక్యూల్స్ ఎలిమినేట్ అవుతాయి. జనరల్ గా కండెన్సేషన్ రియాక్షన్ కెటలిస్ట్ టు హీట్ ప్రెసెన్స్ లో జరుగుతుందండి. దీనికి స్ట్రాంగ్ యాసిడ్స్ ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం డిహైడ్రేషన్ కి. జనరల్ గా ఇక్కడ బై ప్రొడక్ట్స్ కింద ఏమొస్తాయి, వాటర్ గాని, అమోనియా గాని, హెచ్సిఎల్ గాని, ఆల్కహాల్ గాని. ఇక్కడ 4 బై ప్రొడక్ట్స్ చెప్తున్నానండి, వాటర్, అమోనియా, ఆల్కహాల్, హెచ్సిఎల్. ఇలాంటి సింపుల్ మాలిక్యూల్స్ కనుక బై ప్రొడక్ట్ కింద ఎలిమినేట్ అయ్యి రియాక్షన్ జరిగితే దాన్ని కండెన్సేషన్ రియాక్షన్ అనాలండి. కండెన్సేషన్ మనకి ఇక్కడ పాలిమర్స్ చెప్పేటప్పుడు నేను 2 టైప్స్ ఆఫ్ పొలిమరైజేషన్స్ చెప్తానండి, ఎడిషన్ పొలిమరైజేషను, కండెన్సేషన్ పొలిమరైజేషన్. ఎడిషన్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వితౌట్ లాస్ ఆఫ్ ఎనీ బై ప్రొడక్ట్. కండెన్సేషన్ అనగానే ఓకే హీట్ గాని మనకి ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్స్ కెటలిస్ట్ ప్రెసెన్స్ లో రియాక్షన్ జరిగి ఏమొస్తుంది ఇక్కడ బై ప్రొడక్ట్ కింద, వాటర్ గాని, అమోనియా గాని, ఆల్కహాల్ గాని, హెచ్సిఎల్ గాని, ఇలాంటి సింపుల్ మాలిక్యూల్స్ బై ప్రొడక్ట్స్ కింద ఎలిమినేట్ అయ్యి రియాక్షన్ జరిగితే దాన్ని కండెన్సేషన్ అంటారండి. కండెన్సేషన్ అనేది స్టెప్ వైజ్ రియాక్షన్ అన్న, ఓకే 2 or 3 స్టెప్స్, ఓకే సింగిల్ స్టెప్ లో జరిగే రియాక్షన్ కాదండి, 2 or 3 స్టెప్స్ లో జరుగుతుంది కండెన్సేషన్, స్టెప్ వైజ్ రియాక్షన్, ఓకే స్లో రియాక్షన్ అండ్ కంపేర్ టు ఎడిషన్. Is it clear or not? Yes, ma'am. Okay. Yes, next. మీరు ఇందాక చెప్పారండి నాకు డికంపోజిషన్. వాట్ ఈస్ డికంపోజిషన్? డిసోసియేషన్, డికంపోజిషన్, ఈ రెండిటికి తేడా తెలుసా మీకు? డికంపోజిషన్, డిసోసియేషన్. మాలిక్యూల్స్ స్మాల్ స్మాల్ పార్ట్స్ కింద విడిపోతే డికంపోజిషన్ మ్యామ్. మరి డిసోసియేషన్ అంటే డిస్అసోసియేషన్, పేర్లో అసోసియేషన్, అందులో కూడా మాలిక్యూల్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి మేడం, సెపరేట్ అవుతాయి మేడం ఇందులో. నాన్న మీకు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి డిఫరెన్స్ ఏంటంటే డికంపోజిషన్, డిసోసియేషన్. ఇందులో లార్జ్ మాలిక్యూల్ స్మాల్ ఆటమ్స్ ఆర్ స్మాల్ పార్ట్స్ కింద డివైడ్ అవుతున్నాయి, దాన్నే డికంపోజిషన్, డిసోసియేషన్ అంటారు. కానీ ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే డికంపోజిషన్ ఈజ్ ఏ ఇర్రివర్సబుల్ రియాక్షన్, డిసోసియేషన్ ఈజ్ ఏ రివర్సబుల్ రియాక్షన్. నిన్న మీకు చెప్పాను నేను, నాన్న కెమికల్ రియాక్షన్ రాసేటప్పుడు ఫార్వర్డ్ యారో ఒకటే పెడితే అది ఇర్రివర్సిబుల్ నాన్న, అంటే రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్ కింద ఫామ్ అయిన తర్వాత తిరిగి అది కంబైన్ అయ్యి రియాక్టెంట్స్ కింద రాలేవు, అలా జరిగితే దాన్ని ఇర్రివర్సిబుల్ అనాలి. అలా కాకుండా మీరు ఫార్వర్డ్ యారో, బ్యాక్వర్డ్ యారో రెండు రాశారనుకోండి, అది ఇర్రివర్సిబుల్ రియాక్షన్, అంటే రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మళ్ళా అవి తిరిగి రియాక్టెంట్స్ కింద ఫామ్ అవ్వగలవు. ఇక్కడ డిసోసియేషన్ లో ఏం జరుగుతుంది అంటున్నాను నేను, మీకు ఆ లార్జ్ మాలిక్యూల్ స్మాల్ కాంపోనెంట్స్ కింద ఫామ్ అయ్యి తిరిగి ఆ స్మాల్ కాంపోనెంట్స్ అటాచ్ అయ్యి ఈ లార్జ్ మాలిక్యూల్ దగ్గరికి రాగలవు, అంటే లార్జ్ మాలిక్యూల్ ఫామ్ చేయగలవు. అలా రివర్సబుల్ కండిషన్ లో కనుక ఉంటే దాన్ని డిసోసియేషన్ అనాలండి. లేదు ఇర్రివర్సిబుల్లో ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్, ఓకే సో దాన్ని మీరు రాస్తే సిఏఓ ప్లస్ సిఓ టూ కింద అది డికంపోజ్ అవుతుందండి. సిఏఓ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ సిఓ టూ కార్బన్ డైఆక్సైడ్ కింద డికంపోజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ గ్యాస్, అట్మాస్ఫియర్ లోకి ఎస్కేప్ అయిపోతుంది. మీరు తిరిగి మళ్ళా సిఏఓ ప్లస్ సిఓ టూ గీస్ ప్లస్ టూ సిఏ సిఓ త్రీ అని రాయగలరా అండి? ఈజ్ ఇట్ పాసిబుల్? అలా కనుక జరిగితే దాన్ని డికంపోజిషన్ అనాలండి. అర్థమైందండి?
అంటే మీరు డికంపోజిషన్ రియాక్షన్ ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే చిన్న క్లూ ఏంటంటే, రియాక్షన్ లో బై ప్రొడక్ట్ కింద గ్యాస్ గనక ఉంది అంటే జనరల్ గా గ్యాస్ అట్మాస్ఫియర్ లోకి ఈజీగా ఎస్కేప్ అవుతుంది కాబట్టి దాన్ని జనరల్ గా డికంపోజిషన్ కింద మనం అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఈజీగా మీరు అర్థం గుర్తు పెట్టుకోవడానికి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ చెప్పుకుంటూ వచ్చినప్పుడు మనం అది ఎడిషన్ ఆ, కండెన్సేషన్ ఆ, డికంపోజిషన్ ఆ, ఓకే. అలాగే డిస్ప్లేస్మెంట్, ఏబి ప్లస్ సిడి గివ్స్ లెస్ టు ఏసి ప్లస్ బిడి. అంటే టూ మాలిక్యూల్స్ మనకి రియాక్ట్ అయినప్పుడు యాటమ్స్ అనేవి ఇంటర్చేంజ్ అయ్యి మనకి ప్రొడక్ట్ కింద వస్తే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటామండి. అందులో సింగిల్ సింగిల్ యాటమ్ అయితే సింగిల్ డిస్ప్లేస్మెంట్ అంటాం, టూ యాటమ్స్ కూడా ఎక్స్చేంజ్ అయితే డబుల్ డిస్ప్లేస్మెంట్ అనే ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మీకు చెప్పానండి. అది రియాక్షన్స్ వచ్చినప్పుడు ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఇలా టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ మనం చెప్పుకుంటూ ఉంటాను నన్ను. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దామండి. Do you know that what is a solution? Solute plus solvent. Solvent plus solute. Solvent plus solute. Solvent plus? Solute, ma'am. Solute, okay. What is solvent? What is solute? Solvent ante high content lo water untundi madam. Water, amma? సొల్యూషన్ లో హై కంటెంట్ సాల్వెంట్ ఉంటుంది మేడం, లో కంటెంట్ సొల్యూట్ ఉంటుంది మేడం. సొల్యూషన్ ఈజ్ ఇన్ ఓన్లీ లిక్విడ్ ఫామ్ ఆర్ ఇట్ ప్రెజెంట్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్స్? నో మామ్, ఇట్ ఇస్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఓన్లీ. ఓకే, సొల్యూషన్ మీన్స్ ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. హియర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ హోమోజీనియస్. హోమోజీనియస్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కలిసినప్పుడు కంపల్సరీ ఇట్ షుడ్ బి ఇన్ హోమోజీనియస్ స్టేట్. అలా ఉంటే మాత్రమే దాన్ని సొల్యూషన్ అని అంటారండి. ఓకే, ఇందాక అతను చెప్పినట్టుగా వాట్ ఈస్ సొల్యూట్ అండ్ వాట్ ఈస్ సాల్వెంట్. సాల్వెంట్ అంటే మీకు ఆ రెండు తీసుకున్న కాంపోనెంట్స్ లో ఏదైతే హై కెపాసిటీలో ఉందో ఓకే దాన్ని జనరల్ గా సాల్వెంట్ కింద చెప్పుకుంటామండి, లో అమౌంట్ లో ఉన్న దాన్ని జనరల్ గా సొల్యూట్ అని చెప్పుకుంటామండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేటప్పుడు సొల్యూషన్ అంటే ఓన్లీ అది లిక్విడ్ ఫామ్ లో ఉండదండి. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ త్రీ స్టేట్స్, వెదర్ ఇట్ ఈస్ ఏ గ్యాస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఏ లిక్విడ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఏ సాలిడ్, అప్పుడు కూడా దాన్ని సొల్యూషన్ అంటామండి. మీరు దానికి 3×3 9 కాంబినేషన్స్ చదివారండి, లిక్విడ్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ ఇన్ సాలిడ్, లిక్విడ్ ఇన్ గ్యాస్, అలాగే సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్, సాలిడ్ ఇన్ గ్యాస్, అలాగే గ్యాస్ ఇన్ గ్యాస్, గ్యాస్ ఇన్ లిక్విడ్, గ్యాస్ ఇన్ సాలిడ్, అంటే 3×3 9 కాంబినేషన్స్ లో సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇక్కడ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 grams ఆఫ్ షుగర్ ఇన్ 100 ml వాటర్ అన్నానండి. హియర్ విచ్ ఈ సాల్వెంట్ అండ్ విచ్ ఈ సొల్యూట్? వెరీ గుడ్. ఇక్కడ సొల్యూషన్ అనే కాన్సెప్ట్ కి ఇంపార్టెంట్ ఏంటంటే హోమోజీనియస్, హోమోజీనియస్ నేచర్. ఇప్పుడు సొల్యూషన్స్ దగ్గరికి వచ్చేసరికి కాన్సన్ట్రేషన్ అనే మాట వస్తుందండి. కాన్సన్ట్రేషన్, వాట్ ఈజ్ కాన్సన్ట్రేషన్? అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ యూనిట్ వాల్యూమ్. అమౌంట్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ మ్యామ్ యూనిట్ వాల్యూమ్ ఇస్ కాల్డ్. ఓకే, సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఓకే 586 సంవాట్ ఇస్ రైట్. సో కాన్సన్ట్రేషన్ మీన్స్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్, అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్. 1 liter ఆఫ్ సొల్యూషన్ ఇక్కడ సాల్వెంట్ ని కాదని కన్సిడర్ చేయాల్సింది. ఆ రెండు కలిసిపోయిన తర్వాత వచ్చిన మిక్స్చర్ లో అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ను చెప్తున్నావు. కాబట్టి జనరల్ గా మనం కాన్సన్ట్రేషన్ అనగానే సాల్వెంట్ లో ఉన్న సొల్యూట్ అమౌంట్ అని చెప్తాం. ఆ సొల్యూట్ సాల్వెంట్ కలిసిన తర్వాత హోమోజీనియస్ మిక్స్చరే కదా సొల్యూషన్. ఓకే,
సో ఆ కాన్సన్ట్రేషన్ మనం డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఎక్స్ప్రెస్ చేస్తామండి. మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, ఫార్మాలిటీ, ఓకే, ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ కి యూనిట్స్ అండి. మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, ఫార్మాలిటీ. ఓకే, వాట్ ఈస్ మొలారిటీ? మొలారిటీ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రెజెంట్ ఇన్ వన్ లీటర్ ఫర్ సబ్స్టెన్సెస్ సొల్యూషన్. మ్యామ్, వెరీ గుడ్, వన్ లీటర్ సొల్యూషన్, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ వన్ లీటర్ ఆఫ్ సొల్యూషన్. ఇక నన్ను సాల్వెంట్ అని మాట రాకూడదు. సొల్యూట్ సాల్వెంట్ కలిసిన వచ్చిన హోమోజీనియస్ మిక్సర్ గురించే మనం మాట్లాడుకోవాలి. వెరీ గుడ్, మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్. వాట్ ఈస్ మోల్? వాట్ ఈస్ ఏ మోల్? మాలిక్యూల్స్. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, ఓకే. ఐ థింక్ మీరు మోల్ కాన్సెప్ట్ గురించి మీకు ఇదివరకే నేను తెలుసు అని అనుకుంటాను. తెలుసా అండి, లేకపోతే ఒకసారి చెప్పనా? ఇప్పుడు నేను ఆ నెంబర్ చెప్పిన తర్వాత మేడం మాకు ఇది తెలుసు అంటారు. ఎవగాడ్రోస్ ఏం చెప్తుందండి ఎవగాడ్రోస్ నెంబర్? ఏంటి ఈ ఎవగాడ్రో నెంబర్ కి మోల్ కాన్సెప్ట్ కి ఉన్న రిలేషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వర్క్ ఇస్తున్నాను, ఎన్ఏఓహెచ్ పిలెట్స్ ఇచ్చి నాన్న ఇందులో ఎన్ని ఎన్ఏఓహెచ్ మాలిక్యూల్స్ ఉన్నాయో లెక్క పెట్టమంటాను. లెక్క పెట్టగలవా? లెక్క పెట్టగలరా అండి? ఈజ్ ఇట్ పాసిబుల్? నో, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? హలో మేడం, మళ్ళీ ఒకసారి అడగండి మేడం. క్రిస్టల్స్ ఎన్ఏఓహెచ్ కాంపౌండ్ ఉన్న ఒక డబ్బా ఇస్తాను నాన్న, కెమికల్ డబ్బా ఇచ్చి నాన్న ఇందులో ఎన్ని ఎన్ఏఓహెచ్ మాలిక్యూల్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పండి నాన్న అంటాను. లేదా ఇప్పుడు ఒక షుగర్ క్రిస్టల్స్ ఉన్న డబ్బా ఇస్తాను, నాన్న ఇందులో ఎన్ని షుగర్ మాలిక్యూల్స్ ఉన్నాయో నాకు చెప్పగలవా? లేదా హెచ్సిఎల్ ఇస్తాను, కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ బాటిల్ ఇచ్చి అమ్మ ఇందులో ఎంత హెచ్సిఎల్ మాలిక్యూల్స్ ఉన్నాయో చెప్పగలవా అని అడుగుతాను నేను. అలాగే ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ మన ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్ డబ్బా ఇచ్చి అమ్మ ఇందులో ఎన్ఏసిఎల్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పగలవా? ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ అండి? వెయిట్ వేస్ట్ చెప్పగలం మ్యామ్. వెయిట్ వేస్ట్ చెప్పగలవా? వెయిట్ వేస్ట్ ఎలా చెప్తారు? ఓకే, పోనీ వెయిట్ వేస్ట్ చెప్పగలం. వెరీ గుడ్. ఇప్పుడు నేను అర కేజీ ఇచ్చాను, హాఫ్ కేజీ ఎన్ఏసీ ఇచ్చాను, హాఫ్ కేజీ ఎన్ఏఓహెచ్ ఇచ్చాను, ఇచ్చి నన్న నువ్వు వెయిట్ వేస్ట్ చెప్పగలవు కదా, హాఫ్ కేజీ ఎన్ఏఓహెచ్ లో ఎన్ని ఎన్ఏఓహెచ్ మాలిక్యూల్స్ ఉన్నాయి? అంటే ఒక్కొక్క మాలిక్యూల్ ఎంత అని అనుకుని మేము అన్ని కలిపి వెయిట్ వేసి దేనికి సెపరేట్ చేయాలి? ఒక మాలిక్యూల్ ఎంత అని అనుకుని చెప్పగలవా? ఆ ఒక్క మాలిక్యూల్ ది ఎలా తెలుస్తుంది నాన్న నీకు? కొంచెం దగ్గరికి వచ్చావు నువ్వు. ఆ ఒక్క మాలిక్యూల్ ది ఎలా తెలుస్తుంది నీకు? ఆ ఒక్క మాలిక్యూల్ అంటే మేము మీరే చెప్పండి మేము. ఎలా? వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ఏఓహెచ్ ఉంది, ఎన్ఏఓహెచ్ నాకు చెప్పు నువ్వు మాలిక్యులర్ వెయిట్. నన్న బుర్ర పెట్టి ఆలోచించండి కొంచెం. మీరు నాకు కావాల్సింది మీరు ఆలోచించగలగడం. మీరు మీ బ్రెయిన్ ఎంత వరకు వర్క్ చేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఎన్ని వేస్ లో వర్క్ చేస్తున్నారు? సోడియం 23. వెరీ గుడ్. ఆక్సిజన్ 40 టోటల్. అంటే చెప్పగలవా ఒక ఎన్ఏఓహెచ్ మాలిక్యూల్ 40 ఉంది, 40 దాని మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు నేను నీకు హాఫ్ కేజీ ఇచ్చాను. హాఫ్ అంటే 500 గ్రామ్స్ కదా మ్యామ్. 500 గ్రామ్స్ ఇంటూ 40 చేయలేము. 500 గ్రామ్స్ అంటే 40 చేయాలా?
చెప్పండి మేము మీరు నన్ను ఒకసారి ఈ అవగాడ్రో నెంబర్ ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అంటే 6.0023 × 10⁻³ జనరల్ గా ఈ మోల్ కాన్సెప్ట్ లో అవగాడ్రో నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆ సొల్యూషన్ లిక్విడ్ అయినా సాలిడ్ అయినా ఒక గ్యాసియస్ సబ్స్టెన్స్ అయినా అందులో ఉన్న మాలిక్యూల్స్ ని మనం కౌంట్ చేయలేం. ఓకే, సో అలా గనక మనం ఒక దాని వెయిట్ కానీ చెప్పాలి అంటే ఎన్ని ఉన్నాయి అన్న చెప్పాలి అంటే ఇక్కడ జనరల్ థియరీ ఏం చెప్పారంటే 6.023 × 10⁻³ మాలిక్యూల్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ మాలిక్యూల్, 1 మోల్ అన్నారండి 6.023 × 10⁻³. ఇప్పుడు నన్ను మీరు క్వశ్చన్ అడుగుతారు, మేడం 6.023 × 10⁻³ అన్న కౌంటే కదా మేడం, ఇప్పుడు అది కౌంట్ చేయలేకే కదా మనం అవగాడ్రో నెంబర్ ని తీసుకున్నాం, మరి వై ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అక్కడ ఒక ఇంకో జనరల్ థియరీ చెప్పారండి, దట్ ఈస్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఈ రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎవరైతే ఈజీగా అర్థం చేసుకుంటారో రేపు పొద్దున్న మీకు మొలారిటీ నార్మాలిటీ క్యాలిక్యులేషన్స్ లో గానీ మొత్తం టాపిక్ అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి నాన్న, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, నేను చెప్పిన తర్వాత నాన్న ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. నాన్న లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ, ఎవరైతే నా క్లాస్ లో డిస్టర్బెన్స్ చేస్తున్నారో రేపటి నుంచి నేను అలౌ చేయనండి. మీకు అటెండెన్స్ కూడా పడదు, అటెండెన్స్ షార్టేజ్ కూడా వస్తుంది. దోస్ పీపుల్ హు ఆర్ రియలీ ఇంట్రెస్ట్ దే కెన్ ఓన్లీ అటెండ్ ద క్లాస్. దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. మీకు రియల్ గా ఇంట్రెస్ట్ గా ఉంది సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటేనే రండి. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్. రేపటి నుంచి నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను నాన్న. సబ్జెక్ట్ నేర్చుకుందాం, తెలియని విషయాలు నేర్చుకుందాం, కాన్సన్ట్రేషన్ గా ఫాలో అవుదాం అని దీని మీద కూర్చోన్నాను. అంటే స్టూడెంట్ ఏజ్ లో ఉన్నప్పుడు అల్లరి చేయాలనిపిస్తుంది, అన్ని ఉంటాయి, కానీ దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ ఫర్ దట్. ఓకే, చదువుకోవడానికి వస్తున్నారు కాలేజ్. Shall I continue? Let the class ikkada close chesena nanna. That's better. That's better. Surya. Ma'am, no ma'am. Who is Surya? Teliyadu ma'am. Number pettukoledu ma'am thanu. Amma ee class anta nenu record chestunnanu nanna. Ee record video daily mem principal sir ki pampisthunnanu. నేను మీ క్లాస్ స్టార్టింగ్ లోనే రికార్డ్ మోడ్ ఆన్ చేస్తున్నాను, కాబట్టి జాగ్రత్తగా సిన్సియర్ గా క్లాస్ వినండి. రోజు ప్రతి క్లాసు కూడా మీకు రికార్డ్ అవుతుంది, ఆ విషయం తెలియట్లేదు. ఏదో అల్లరి చేసామా, గోల్ చేసామా, ఐ థింక్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఎస్ ప్రతి క్లాసు రికార్డ్ అవుతుందండి, ప్రతి మీకు స్టాఫ్ చెప్పుకుండకపోవచ్చు. ఆ రికార్డెడ్ వీడియో డైలీ ప్రిన్సిపల్ సార్ కి సెండ్ చేస్తున్నారు. అక్కడ మీ నేమ్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు వస్తుంది మేడం రికార్డింగ్ అని చెప్పి. అది సో బీ కేర్ఫుల్ ఫర్ దట్. మిమ్మల్ని ఏం రిస్ట్రిక్ట్ చేయట్లేదండి, కాన్సన్ట్రేషన్ గా సబ్జెక్ట్ వినండి. ఎందుకంటే ఫిజికల్ క్లాసెస్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది నాన్న. మీరు బుర్ర పెట్టి వింటే గానీ అర్థం కాదు, ఫిజికల్ క్లాసెస్ లో మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి మాకు అర్థం అవుతుంది ఓకే మీకు అర్థమైందా లేదా అనేది ఇంకోసారి రిపీట్ చేయడానికి మేము ఉంటుంది. ఇక్కడ మీరు అటెంటివ్ గా ఉండి ఓకే మాకు అర్థం కాలేదు అని మీరు ఎక్స్ప్రెస్ చేస్తే గానీ మేము చెప్పలేం కదా. అందుకే నేను చెప్తున్నాను, పర్సనల్ గా కూడా అడగండి నాన్న ఒకవేళ మీ క్లాస్ లో అర్థం కాకపోయినా అని. ఓకే ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో మోల్ కాన్సెప్ట్ 6.023 × 10⁻³ కి అటామిక్ వెయిట్ కి
ఆ మాలిక్యులర్ వెయిట్ కి ఉన్న రిలేషన్ ఏంటి, 6.023 × 10⁻³ మాలిక్యూల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద మాలిక్యులర్ వెయిట్. 6.023 × 10⁻³ మాలిక్యూల్స్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్. ఇందాక అబ్బాయి చెప్పాడు NaOH మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసి మేడం 40 మేడం, దట్ మీన్స్ 40 grams NaOH కంటైన్స్ 6.023 × 10⁻³ NaOH మాలిక్యూల్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 mole ఆఫ్ NaOH. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. మీరు దీన్ని ఫిజిక్స్ కి అప్లై చేసుకున్నా, మీ కంప్యూటర్ సైన్స్ కి అప్లై చేసుకున్నా, ఎక్కడైనా సరే నీకు 1 mole కనుక తెలియాలి అంటే 1 mole ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ 1 mole ఆఫ్ షుగర్ 1 mole ఆఫ్ HCl ఆర్ 1 mole ఆఫ్ NaOH 1 mole ఆఫ్ వాటర్ ఆర్ 1 mole ఆఫ్ పెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6.023 × 10⁻³ మాలిక్యూల్స్ దట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? ఇప్పుడు ఇదే చూడండి, ఎన్ఏ ఇప్పుడు 40 grams NaOH లో ఎన్ని NaOH మాలిక్యూల్స్ ఉన్నాయి నాన్న? 6.023 × 10⁻³. వెరీ గుడ్. కాల్షియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్ నేనే చెప్తున్నాను, 100 grams. 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటే ఎన్ని కాల్షియం కార్బోనేట్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 6.023 × 10⁻³. అంటే మీకు అర్థమైందా నాన్న? మోల్ కాన్సెప్ట్ కి మాలిక్యులర్ వెయిట్ కి అవగాడ్రో నెంబర్ కి ఉన్న రిలేషన్. అందుకే మనం మొలారిటీ డెఫినేషన్ ఎలా చెప్తామంటే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ దట్ మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.023 × 10⁻³ దట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్. అందుకే మొలారిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు ఫార్ములాలో ఎం మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V అని వేస్తాం ఫార్ములా. ఈజ్ క్లియర్ ఆర్ నాట్? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, దట్ ఇస్ వై వి ఆర్ కన్సిడరింగ్ మాలిక్యులర్ వెయిట్, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V. అది మొలారిటీ కాన్సెప్ట్ గురించి. మరి మొలారిటీకి నార్మాలిటీకి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈజ్ నార్మాలిటీ? డు యు నో దట్? నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ గ్రామ్స్, అక్కడ ఏదో మిస్ అయ్యావు నాన్న. గ్రామ్స్ వరకు కరెక్ట్ గా చెప్తున్నావు. ఈక్వివాలెంట్ వెయిట్ మ్యామ్. నాన్న నాకు ఎవరైతే ఇక్కడ రేపటి క్లాస్ నుంచి నేమ్ రోల్ నెంబర్ తో లేదో వాళ్ళందరినీ నేను రేపటి నుంచి క్లాస్ లోకి అలౌ చెయ్యను నాన్న. సంపంగి, కర్రీ, రమ్య, నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారండి, సూర్య, వీళ్ళెవరూ రోల్ నెంబర్స్ ఎంటర్ చేయలేదు. రేపటి నుంచి నేను వాళ్ళని క్లాస్ లోకి అటెండ్ చేయను. వీళ్ళనే కాదు, ఎవరైతే రోల్ నెంబర్ తో ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను అలౌ చేస్తాను. ఓకే, ప్లీజ్ నోట్. ఓకే, సో వాట్ ఈస్ నార్మాలిటీ? Number of grams in solute. Number of grams of equivalent of solute, ma'am. Okay, number of grams of equivalent. That is grams of equivalent, kadamma. Gram equivalent. What is gram equivalent? What is danni equivalent weight an cheptam. Molecular weight ki equivalent weight ki unna difference enti? What is equivalent weight? Ela calculate chestam? ఈక్వివాలెంట్ వెయిట్ తెలుసా అండి మీకు? సిఆర్సి లోపల మీరు అటెండెన్స్ నెంబర్స్ నోట్ చేసుకోండి నాన్న. క్లాస్ వింటూ ఆ లాస్ట్ 5 minutes లో మీరు అటెండెన్స్ నెంబర్స్ నోట్ చేయండి. ఓకేనా? సిఎస్సి ఏ బి అండ్ సిబిల్ అని పెట్టండి. నెంబర్స్ వాట్ ఈస్ గ్రామ్ ఈక్వివాలెంట్ మేడం? ఇది అంటే రోల్ నెంబర్ పర్సనల్ మెసేజ్ పెట్టాలా మేడం? రోల్ నెంబర్స్ నాకు ఈ వాట్సాప్ నెంబర్ పెట్టేయండి నాన్న, సరిపోతుంది. నా నెంబర్ మీ దగ్గర ఉందా? ఇప్పుడు నేను ఉన్నా ముందు గ్రూప్ లో ఉంటుంది కదా, ఆ నెంబర్ పెట్టేయండి. ఓకే,
వాట్ ఈజ్ ఈక్వివాలెంట్ వెయిట్? జనరల్ గా ఈక్వివాలెంట్ వెయిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఈ ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్స్ అనేది టూ టైప్స్ లో ఉంటుందండి. యాసిడ్ బేసిస్ ఒకలా క్యాలిక్యులేట్ చేస్తాం, సాల్ట్ ఒకలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సాల్ట్ కి ఎయిదర్ టోటల్ ఛార్జ్ ఆఫ్ ద క్యాటయాన్, ఎయిదర్ టోటల్ ఛార్జ్ ఆఫ్ ద యానయాన్ తో మాలిక్యులర్ వెయిట్ ని డివైడ్ చేస్తే వచ్చిన వెయిట్ ని దాని ఈక్వివాలెంట్ వెయిట్ అంటాం. అదే యాసిడ్ బేస్ కి ఎయిదర్ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్ తో మనం దాని మాలిక్యులర్ వెయిట్ ని డివైడ్ చేస్తే వచ్చే వెయిట్ ని దాని ఈక్వివాలెంట్ వెయిట్ అని చెప్తున్నాం. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏసిఎల్, ఎన్ఏసిఎల్ యాసిడా బేసా సాల్టా? సోడియం క్లోరైడ్. అక్కడ అది ఎలా అయోనైజ్ అవుతుందండి? ఎన్ఏ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్. ఓకేనా? అంటే అక్కడ ఛార్జ్ ఆఫ్ ద క్యాటయాన్, ఛార్జ్ ఆఫ్ ద యానయాన్ ఎంతండి? వన్ ఏనా? అప్పుడు మనం ఎన్ఏసిఎల్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై వన్ వేస్తామండి, అవునా కదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఎంజిసిఎల్ టు మెగ్నీషియం క్లోరైడ్, ఇస్ ఇట్ ఏ సాల్ట్? ఎస్ మ్యామ్. ఎస్ మేడం. ఎస్ మ్యామ్. అది ఎలా అయనైజ్ అవుతుంది? అది ఎలా అయనైజ్ అవుతుంది నాన్న? ఎంజి ప్లస్ టు సిఎల్ మైనస్. ప్లస్ టు ప్లస్ సిఎల్ మైనస్. అంటే ఇక్కడ మీకు చెప్పండి, ఛార్జ్ ఆఫ్ ద క్యాటయాన్ ఆర్ ఛార్జ్ ఆఫ్ ద యానయాన్ ఎంత అవుతుందండి? 2 మ్యామ్. సూపర్ నాన్న. యానియాన్ దగ్గర సిఎల్ మైనస్ ఏ కదా ఉంది, అది కూడా 2 2 క్లోరిన్ ఆటమ్. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా, సిఎల్ మైనస్ ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఎప్పుడు కూడా మీరు అక్కడ గుర్తు పెట్టుకోండి నాన్న, సాల్ట్ అంటున్నావు అంటే టోటల్ క్యాటయాన్ యానయాన్ ఛార్జ్ ఈక్వల్ అయితేనే అది న్యూట్రల్ కింద ఉంటుంది. 2 Cl- అంటే 1+1, అక్కడ కూడా 2A. అంటే ఎంజీ ప్లస్ 2 కి ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బై 2 వేసి మాలిక్యులర్ వెయిట్ ని డివైడ్ చేస్తాం. ఓకేనా? ఈజ్ క్లియర్ ఆర్ నాట్? Yes ma'am. Yes ma'am. Not. Okay, HCl, H plus plus Cl minus. Okay, ఇదొక్కటి చెప్పనేను మళ్ళీ చేస్తానండి. H plus plus Cl minus. HCl కి మీకు ఈక్వివాలెంట్ వెయిట్ కట్టాలంటే బై 1 వేస్తాం. అదే H2SO4 కి ఎంత వేయాలి నాన్న? 2 చేస్తాం. ఓకే, NaOH కి NA ప్లస్ ప్లస్ OH మైనస్, NaOH మైనస్ ఉన్నాయి. నాన్న ఇక్కడ ఒక మీరు జనరల్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి, ఫర్ దోస్ యాసిడ్స్ ఆర్ బేసిస్ ఆర్ సాల్ట్స్ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ ఆర్ నెంబర్ ఆఫ్ OH మైనస్ ఆర్ టోటల్ ఛార్జ్ ఆఫ్ ద క్యాటయాన్ ఆర్ యానయాన్ ఈజ్ ఈక్వల్ టు 1, దేర్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్. వేటికైతే ఒకే హెచ్ ప్లస్ అయాను ఒకటే ఓహెచ్ మైనస్ అయాను యాసిడ్ ఆర్ బేస్ ఉంటుందో, అలాగే సాల్ట్ విషయానికి వచ్చేసరికి క్యాటయానిక్ ఛార్జ్ కానీ యానయానిక్ ఛార్జ్ కానీ 1 ఉంటుందో, వాటికి మాలిక్యులర్ వెయిట్ ఈక్వివాలెంట్ వెయిట్ కి ఈక్వల్ అవుతుందండి. వాటికి మొలారిటీ అన్నా నార్మాలిటీ అన్నా ఈక్వలే. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఈ పాయింట్ అర్థమైందా లేదా మీకు? Yes ma'am. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అంటే 1 NaOH అన్నా 1 NaOH అన్నా ఒకటేనండి అక్కడ మీకు, ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్. అలా వెయిట్కైతే ఉంటుందో అంటే ఛార్జ్ 1 అయి ఉండాలి సాల్ట్ కి అయితే, యాసిడ్ కి అయితే సింగిల్ హెచ్ ప్లస్ ఉండాలి, బేస్ట్ అయితే ఒక ఓహెచ్ మైనస్ ఏ డొనేట్ చేయగలిగి ఉండాలి, అప్పుడు మనకి మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్. ఓకే, ఈజ్ క్లియర్ ఆర్ నాట్? ఆల్రెడీ మనం టైం అయిపోయిందండి, వి విల్ మీట్ అగైన్ ఇన్ టుమారో క్లాస్. Be sincere and be thank you ma'am. Okay, ma'am. Bye ma'am. Bye ma'am. కాసేపు మాట్లాడుకుంటాం వద్దరా. Bye ma'am.